విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై 56 కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబుని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో దళితుల మీద దాడులు హత్యలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులపై దాడులను అరికట్టాలని లేని ఎడల తిరుగుబాటు తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు. హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడలో ఘోర కలి జరిగింది. ఒక నిండు ప్రాణాన్ని ఒక శాసన మండలి సభ్యుడు కొట్టను పెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా రాజ్య హత్య, ప్రభుత్వ హత్యగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రభుత్వ హత్య అంటున్నామంటే అధికార పార్టీ ఎమ్మెల్సీయే హంతకుడైనప్పుడు వేరే అనామకుడు ఎవడో తాగేసి రోడ్డు మీద పోకిరి ఎవడో హత్య చేశాడంటే ప్రభుత్వం చర్య తీసుకుంటారు. ఇవాళ ప్రభుత్వమే హత్య చేసింది. ఇది ప్రభుత్వ హత్య. రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతోనే ఈ ఎమ్మెల్సీ రెచ్చిపోయాడు. ఇవాళ సుబ్రహ్మణ్యం హత్యని ప్రభుత్వ హత్యగా ప్రకటిస్తూ ఈ హత్యాకాండగా పాల్పడినటువంటి ఆ జాతి ద్రోహి, దుర్మార్గుడు, క్రిమినలు అనంతబాబు అనేటువంటి వాడిని తక్షణమే అరెస్టు చేసి కటకటాల్లో నెట్టి పత్రం చేయాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని మీ జెండాను బోధన వేసుకుని